ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. ఈయన ప్రభుత్వంలో అందరూ బతున్నారు. ఆడవాళ్ళకి స్పెషల్గా పథకాలు వేస్తున్నారు. ఇది డ్రైవర్లు నాయం చేస్తున్నాడు. అన్ని బాగా చేస్తున్నాడు. వాహనం మీద 10,000 అయినాడు. అందరికి వస్తా ఉంది, పర్లేదు. అదే పక్కాగా వాళ్ళ పేరు మీదనే డీఎల్ ఉండి వాళ్ళ పేరు మీదనే ఉండే వాళ్ళకి అందినాయి. నాకైతే అందలేదు. మిగిలిన పథకాలు ఎలా ఉన్నాయి పరిపాలన పరంగా? ఓకే, మీకు వాహన మిత్ర రాలేదనుకోండి, జగన్మోహన్ గారికి చాలా పథకాలు పెట్టారు, నవరత్నాలు, అవన్నీ ఎలా ఉన్నాయి? పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు గారి పరిపాలన ఇది చూశారు కదా రెండు, ఎలా ఉంది? నాకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. బాగుంది అంటే ఆయన ఏం చేశారు? అప్పుడు చేసిన మంచి కార్యక్రమాలు కొన్ని చెప్పండి. చంద్రబాబు గారు చేసిన మంచి కార్యక్రమాలు బాగుంది అని చెప్పినాను, అంతే నా ఒపీనియన్. అదే మీ ఒపీనియన్. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారా? ఏమో డౌటే. డౌటేనా? జగన్ గారు గెలుస్తారా లేదంటే రూలింగ్ పార్టీ కంటే జగన్ గారు గెలుస్తారు? పర్లేదు, బాగానే ఉన్నారు. పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమైనా లోపాలు ఉన్నాయా? ఏడాది వెళ్ళి లోపాలు అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. అది ఇంటి పట్టాలు అందరికీ రాలేదు. అది 25 తారీఖున ఇస్తాను అంటున్నారు. అంటే ఆ పేరు ఇంకా పేరు అంటే మీరు నమోదు అవ్వలేదన్నా? నమోదు అవ్వలేదు. వాలంటీర్లు అడిగారా సచివాలయంలో? అడిగాము, అంటే ఎలిజిబుల్ లిస్టులో రాలేదు, పేరైతే ఉండదని చెప్పారు. పేరైతే ఉంది కదా, అంటే ఇక్కడ విడతలు వారీగా ఇస్తున్నారు కదా? అది రెండో విడతలు వస్తుంది అన్నారు. అంటే ఇంకంత మిగిలిన పథకాలు ఇప్పుడు వాహన మిత్ర ఇచ్చారు 10,000, అమ్మఒడి పథకాలు వేస్తున్నారు, అవి ఎలా ఉన్నాయి? అందే అందుని అందుని అవన్నీ వస్తున్నాయి. అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వైసీపీ టీడీపీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? పోటీ అయితే బాగానే ఉంటుంది గట్టిగానే. అంటే టీడీపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది అంటారా? ఇస్తుంది. అయినా బాగానే చేస్తూ ఉన్నారు, ఏదో మంచిది చేస్తూ ఉన్నారు, వాలంటీర్లు బాగా చేస్తున్నారు, ఏదో ఇప్పుడు 10,000 లోన్ పెడతా ఉన్నారు, ఏదో అంతే వడ్డీ లేకుండా అంతేనైనా బాగుంది. బాగుంది. జగన్ బాబు రావాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.